ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేటలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆనాడే, ఐటీ పరిశ్రమలు వచ్చింది ఆనాడే, ఫార్మా పరిశ్రమలు వచ్చింది ఆనాడే. హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలు తాగడానికి, గోదావరి నది జలాలు తాగడానికి తీసుకొచ్చింది ఆనాడే. ఈ హైదరాబాద్ నగరంలో ఈనాడు మెట్రో రైలు కూతలు పెడుతుందంటే ఆనాడు దానం నాగేందర్ మంత్రి ఉన్నప్పుడే తెచ్చిన మెట్రో రైలు. ఇవాళ బస్తీలలో పేదలను ఆదుకున్నా, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇవాళ 10 లక్షల రూపాయలు ఉచితంగా వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని అమలు చేసినప్పుడు, ఇవాళ మా పెద్దల హనుమంతన్న బతుకమ్మ కుంటని ఆక్రమించుకొని కబ్జాకోర్లు అమ్ముకోనిక పోతే అడ్డం పడి ఆపింది మా హనుమంతన్న. ఇవాళ అంబర్పేట అంటే హనుమంతన్న, హనుమంతన్న అంటే అంబర్పేట. అందుకే వారు వచ్చే బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటల్నే జరగాలన్నాడు అధికారికంగా. వీరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. అంబర్పేట శాసనసభ నియోజకవర్గ బతుకమ్మ పండుగ తప్పకుండా బతుకమ్మ కుంటల్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. అదే విధంగా వారు ఇంకొక మాట కోరిండు, మా నాగేందర్ను మంత్రిని చేయాలరా భయ అని అన్నాడు. అవునా హనుమంతన్న, నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ది ఆడ విగ్రహం పెట్టాలన్నాడు, తప్పకుండా ఆ విగ్రహం విషయంలో నిర్ణయం తీసుకున్నాం. జ్యోతిరావు పూలే భవన్ పెట్టాలని హనుమంతన్న చెప్పంగానే కేసీఆర్ గడి నిర్మించుకొని ప్రగతి భవన్ అంటే దాన్ని బద్దలు కొట్టి జ్యోతిరావు పూలే భవన్ అని హనుమంతన్న మాట మీద చెప్పినాం. ఇవాళ కూడా మీకు మాట ఇస్తున్నా, హనుమంతన్న చేతులు చేయేసి చెప్పిన దానం నాగేందర్ 100% మెజార్టీతో మీరు గెలిపించండి. సోనియమ్మ దగ్గరికి పోయి రాహుల్ గాంధీ గారిని ఒప్పించి, సోనియమ్మని మెప్పించి దానం నాగేందర్ను కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ పుట్టినోడై ఉండాలి, ఇక్కడ పెరిగినోడై ఉండాలి, ఈ బస్తీల బాధలు తెలిసినోడై ఉండాలి. అందుకే తప్పకుండా ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు, ఆ మంత్రివర్గంలో దానం నాగేందర్ను మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి హనుమంతన్న నేను పోయి సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి వారిని మంత్రిని చేస్తాం. ఇవాళ మీరు సరే ఒక రకంగా బీజేపీల కథ అట్లుంటే నిన్న మొన్న వాళ్ళు బీజేపీలు చెప్తున్నాడు మోడీ గ్యారంటీ అని. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన, ఇక వారంటీ లేదు, వారంటీ ఖతం అయిపోయింది మోడీ గ్యారంటీకి. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోనే. ఇదే కాదు, ప్రపంచంలో 125 దేశాలు ఉంటే అత్యధికంగా ఆకలి ఉన్న దేశాలు లెక్క పెడితే 111వ దేశంగా భారతదేశం ఆకలి కేకలతోని ఆత్మహత్యలతోని ఉన్నదని ప్రపంచంలోనే భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది. మనం కాదు, పక్కలున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మనకంటే మంచిగా ఉన్నాయి, మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉన్నదని మననే లెక్కలు తేలి. అదేవిధంగా రైతుల ఆదాయం 2 ఇంతలు చేస్తాడు, ఆదాయం సంగతి దేవుడు ఎరుగు, పెట్టుబడి 3 ఇంతలు అయింది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పేదోళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. మీకు ఎవరికైనా మోడీ ఇల్లు ఇచ్చిండా? కిసికు ఘర్ దియా, కిసికు ఘర్ మిలా. కానీ ఆ రోజు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజీవ్ స్వగృహం మీద పేదవాళ్లకు 1,000,000 మందికి ఇండ్లు కట్టించి పేదలకు ఇండ్లు లేనోళ్ళకి ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ మనకి ఇచ్చిందేం లేదు,
ఇక టీఆర్ఎస్ల గురించి మనం మాట్లాడుడే దండుగా, అది సచ్చిన పాము, దాని గురించి లెక్క లేదు. ఇక ఆయన ఏం రాలేదంటున్నాడు కేటీఆర్, ఏంది రాలేదే? ఆర్టీసీలో బస్సు ఆడబిడ్డలకు ఉచితంగా రాలేదా? 500 రూపాయల సిలిండర్ ఇస్తలేమా ఆడబిడ్డలకు? 200 యూనిట్లు పేదోళ్ళకు మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పేదోళ్ళకు వైద్యానికి ఇస్తలేమా? ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు ఇవ్వలేదా? 3 నెలల్లో 30,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా? ఇన్నిచ్చిన తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు చెప్తారు. అందుకే కేటీఆర్కి ఒక మాట చెప్తున్నా, అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకు వాటి చూస్తే తెలుస్తుంది అంటారు మా పెద్దమ్మలవునా. అందుకే కేటీఆర్కి ఒక సూచన చేస్తున్నా, మా పథకాలు అమలు అవుతున్నాయో లేవో తెలియదంటే మంచి చీర కట్టుకొని ఎర్ర బుర్రగా తయారుగా వచ్చే ఆర్టీసీ బస్ ఎక్కు, నేను టికెట్ పైసలు అడిగితే మా పథకాలు అమలు కానట్టే. ఒకవేళ చెల్లి గవ్వ అడగకుండా నిన్ను సిద్దిపేటలో సిరిసిల్లలో చింతమడకల్లో ఇడిచిపెడితే మా పథకాలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమైతే చీర కట్టుకొని గౌలు కూడా బస్ స్టాండ్కి రా కేటీఆర్, అప్పుడు తెలుస్తుంది.